హాయ్, వెల్కమ్ టు నవతా టీవీ ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవాల్టి అప్డేట్స్. సంక్రాంతి రోజున ప్రభాస్ సినిమా నుంచి టీజర్ రాబోతుందా అంటే నిజమే అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈలోగానే న్యూ ఇయర్ కి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను సెట్ లో తీసేందుకు మూవీ టీం రెడీ అయింది కూడా. ఇందులో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నటించబోతున్న భాగ్యశ్రీ ప్రభాస్ కాంబోలో కొన్ని సీన్స్ హైలైట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమాపై అలనాటి ప్రేమ పావురమైన భాగ్యశ్రీ స్పందించింది. ప్రభాస్ సినిమాలో మీరు నటిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి, నిజమే, నేను ప్రభాస్ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నాకు సంతృప్తిని ఇచ్చే పాత్ర ఇది. ఇంతవరకు నేను చేసిన చెప్పుకోదగిన పాత్రలో ఇది ఒకటి అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక చాలా కాలం తర్వాత, ఎంతో గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రభాస్ ని సెట్ లో అందరూ డార్లింగ్ డార్లింగ్ అంటుంటే నాకు కూడా డార్లింగ్ అయిపోయాడు అంటూ సరదాగా నవ్వేస్తుంది ఈ భామ. ఇక బాహుబలి సినిమా తర్వాత నేను ప్రభాస్ ఫ్యాన్ అయిపోయానని తెలుగు ఆడియన్స్ ఇంకా నన్ను గుర్తుపెట్టుకొని మరీ పలకరిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటూ చెప్తుంది భాగ్యశ్రీ. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.